ఆపిల్ యోగర్ట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ ఆపిల్ ఒకటి, ఆపిల్ ఒకటి, పెరుగు అరకప్పు, ఆపిల్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నానబెట్టిన గసగసాలు ఒక టీ స్పూన్, లెట్యూస్ కొద్దిగా, క్యారెట్ ఒకటి, ఉప్పు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా గ్రీన్ యాపిల్ ముక్కలుగా కట్ చేసేసుకున్నామండి. ఇది కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా? అవునండి. సో ఇది తొక్కతో ఉంటేనే బాగుంటుంది స్కిన్తో. సో మనం ఫస్ట్ బాగా కడిగి పెట్టుకోవాలి కదండి? అవునండి. సో గ్రీన్ యాపిల్ ముక్కలు, అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేసే రెడ్ యాపిల్ అండి. ఎప్పుడైనా ఇలాంటి ఆపిల్ తొక్కతో పాటు మనం తినాలంటే బాగా ఉప్పు వేసి నీళ్ళల్లో ఉంచి కాసేపు దాని తర్వాత బాగా కడగాలండి. సో దట్ పైన ఏమైనా క్రిములు కీటకాలు ఉంటే అవన్నీ చచ్చిపోతాయి, అంతేనా? ఎస్. ఓకే, సో ఇది కూడా బౌల్. దెన్ లెట్యూస్ అండి. సో ఇది ఉంటే తీసుకోవచ్చు ఇంట్లో, లేకపోయినా మనం డైరెక్ట్గా వాటితో అలా చేసేసుకోవచ్చు అండి. సో దీన్ని డైరెక్ట్గా ఇలా తినేయచ్చండి? తినేయచ్చండి, సలాడాకే అంటారు ఇది. ఇది కూడా ఇలాగే మనం అనుకున్నట్టు కొంచెం సాల్ట్ వాటర్లో చేస్తే బాగుంటుంది. బ్లాండ్ కొంచెం రన్నింగ్ వాటర్, రన్నింగ్ వాటర్లో దీంట్లో కొద్దిగా అంటే కొంచెం లుక్ బాగుండడానికి క్యారెట్ తురుము కొద్దిగా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని సో ఇది పక్కన పెట్టేసుకొని సీజనింగ్ ఒకటి రెడీ చేసుకుందామండి. డ్రెస్సింగ్ ఇంకో బౌల్లో పెరుగు, సో యాపిల్ వెనిగర్ అండి. సో రెగ్యులర్ కంటే కొంచెం యాపిల్ వెనిగర్ వేస్తే బాగుంటుంది. మనం యాపిల్ తీసుకున్నాం కదా మెయిన్ బేస్గా. అవునా. సో ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, గసగసాలు అండి నానబెట్టిన గసగసాలు, కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. అట్లగా సాఫ్ట్గా ఉండడానికి నానబెట్టాను, నానబెట్టేసుకొని తీసుకుంటున్నాం. దీంట్లోనే కొద్దిగా పుదీనా సన్నగా తరిగి వేస్తే బాగుంటుంది. ఎస్. యూజువల్లీ సలాడ్స్లో పుదీనా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది మనకు డ్రెస్సింగ్ రెడీ అయిపోయిందండి. సో కొంచెం దీంట్లోనే మనకు కమ్మదనం కావాలనుకుంటే కొద్దిగా చిటికెడు, పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డ్రెస్సింగ్లో. ఓకే, కానీ ఆల్రెడీ యాపిల్ కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి అంటే దీంతో కూడా అంటే ఇంకొంచెం కావాలి అనుకున్నప్పుడు అలా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఈ డ్రెస్సింగ్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కల్లో యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు డ్రెస్సింగ్ ఇలా వేరుగానే చేసా వేయాలి కదండి? అవునండి. లేకపోతే అన్ని కలవవు? కలవవు, ప్రాపర్గా కలవండి. ఓకే, సో ఇవి బాగా కలిపేసి కాసేపు మనం పక్కన ఉంచుకోవాలండి, కనీసం ఒక 5 నిమిషాలు. సో దట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఏదైతే డ్రెస్సింగ్ వేసుకున్నామో దాంట్లో సీజనింగ్ బాగా పట్టి, సో అవన్నీ కూడా ఈ ముక్కలకు బాగా పట్టేసుకోవాలి. సో కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈలోగా ఏ సలాడ్ అయినా అంతే కదండి? ఎస్ అండి. చేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే బాగుంటుంది. సో ఆ వాటికి అంటే మెయిన్ బేస్ ఏదైతే ఉంటుందో దానికన్నీ కూడా ఆ ఫ్లేవర్స్ అని బాగా పట్టేసుకుంటాయి. సో ఇలాగ మనం కారింగ్ చేసేసుకున్నాం. తప్పకుండా. దోసకాయలో ఫ్లవర్ బాస్కెట్ అండి, దోసకాయతో. ఎస్ అండి. సో ఇది మనకు అంటే చిన్న బౌల్ టైప్లో చేస్తున్నాను. ఓకే, చూడ్డానికి అచ్చు ఆరెంజ్ లాగా లేకపోతే బత్తాయి పండు లాగా ఉంది కదా అది. ఓకే, కొంచెం ఎడ్జస్ట్ జిగ్జాగ్. సో దీంట్లో మనం ఫ్లవర్స్ పెట్టేసుకుంటాం. సో కొంచెం చిన్న అలా చేస్తే ఏదైనా మనం సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా దీంట్లో అంటే ఇలా సలాడ్స్ కానీ లేకపోతే ఏదైనా పుడ్డింగ్స్ కానీ మధ్యలో ఆ సీడ్ అంతా తీసేసి డిస్ప్లే చేస్తే చాలా బాగుంటుంది. ఎస్. లేదా సాస్ బౌల్ లేదా చట్నీ బౌల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో సీడ్ మనం స్కూప్ చేసేస్తే మనకు ఒక బౌల్ షేప్లో వస్తుంది. ఓకే, బౌల్ రెడీ.
సో గాజర్ తీసుకున్నాను. కలర్ పల్లే బాగుంటుందండి అసలు. ఎస్. సో నేను ఫ్లవర్స్ చేస్తూ ఉంటాను, మీరు టూత్ పిక్ పెట్టేసేయండి. అందులో గుచ్చడానికి కదివి. ఎస్. ఐ గాట్ ఇట్. సో ఇక్కడ టూత్ పిక్ పెట్టేసేయండి, ఆ షార్ప్ ఎడ్జ్ అనేది అక్కడ పెట్టేసేయండి. ఎస్. ఫ్లవర్స్ చిన్న సైజ్ రాడిష్ కూడా తీసుకుని మనం వైట్ కలర్ లో కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్లవర్స్ గ్రీన్ కలర్ లో కావాల్సి మనకు మామూలుగా పచ్చిమిర్చి ఉంటుంది కదండి, సో దానికి ఎడ్జ్ తొడం వైపున కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తే మనకు, సో అక్కడ ఈ టూత్ పిక్ పెట్టుకోవడానికి కొంచెం దానికి ప్లేస్ ఉంటుంది ఆ తొడం దగ్గర. ఓకే. సో ఇలా చిన్నగా ఈజీగా ఈజీగా మనం చేసుకునే కార్యం తో కూడా మనం ప్లేట్ అనేది మంచిగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఎస్. నేను కూడా ఇంట్లో ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నామండి. ఓకే. చేస్తూ ఉంటేనే మనకు అక్కడ దాని మీద ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఇంట్రెస్ట్ ఏమో కానీ నా పిల్లల్ని బిజీగా పెడుతున్నాను నేను. ఓకే. అది కూడా ఒక ఐడియా. ఇంట్రెస్టింగ్. ఆ వాళ్ళు కూడా అలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాగుంది. మనం కాల్స్తే ముల్లంగితో కూడా చేసుకోవచ్చు కదా రాడిష్ తో, వైట్ గా కొంచెం రెడ్డిగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో మనకి బాగా కనిపిస్తుందండి. సో పిల్లలతో కూడా కావాల్సింది మనం ఇలా ఫ్లవర్స్ అంటే నైఫ్ తో చేసే వర్క్ మనం చేసేసి ఆ పిల్లలకు వచ్చేది మనం పిల్లలకు అప్పగిచ్చేస్తే హ్యాపీగా వాళ్ళు కూడా మేము కూడా ఈ కార్యంగ్ లో పార్టిసిపేట్ చేసాం, మాది కూడా ఒక హ్యాండ్ ఉంది అనుకుంటారు వాళ్ళు. అదే మీరు నాకు ఇప్పుడు ఇచ్చినట్టు. ఎస్. అంతేనా? ఎస్. సైడ్లో ఏంటంటే కొంచెం టూత్ పిక్ సైజ్ అనేది కొద్దిగా తగ్గించేస్తే బాటంలో కూడా ఆ ఏరియాని కొంచెం కవర్ చేస్తుంది. కొంచెం ఆ చిగురులు లాంటివి తీసేసుకుని అక్కడక్కడ భలే బాగుంది అసలు. లేదా కొత్తిమీర అన్న పెట్టేసుకోవచ్చు మనకు అందుబాటులో ఎయిర్ అంటే. అది సో కొంచెం గ్రీనర్ అనేది కొంచెం లుక్ అనేది ఇంకొంచెం బాగా తీసుకొస్తుంది. అలా అని కరివేపాకు పెట్టకూడదండి. ఎస్. దానివల్ల లుక్ రాదు. ఏదైతే బాగా సెట్ అవుతుందో అలా చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. చిన్న బాస్ రెడీ. సో మన సలాడ్ కూడా కావాల్సినంత రెస్ట్ ఇచ్చేసాం, తీసేసుకుందాం. సూపర్ అసలు బాగుందండి. ఓకే. సో పూల్లో పెట్టేసి మరీ ఇస్తున్నాను మీకు. ఎక్సలెంట్. యాపిల్ యోగర్ట్ సలాడ్ రెడీ అండి. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ కదండి. ఇలా ఉంటే ఎలాంటి సలాడ్ అయినా ఈజీగా తినేస్తారు. సో మనము ట్రై చేద్దాం. ఓకే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. యాపిల్ యోగర్ట్ సలాడ్ తయారీ విధానం. ఒక బౌల్లో గ్రీన్ యాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, లెట్యూస్, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో పెరుగు, ఆపిల్ వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆపిల్ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఆపిల్ యోగర్ట్ సలాడ్ రెడీ.